Excuse me, Mr. Raghava. He's there. Hi. Hi. ఏంటండి విశేషం? ఐ లవ్ యూ. అదేంటండి ఇంత సడన్ గా? సడన్ గా కాదు, నెల రోజుల నుంచి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఓ, థాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అరే, ఫేస్ మీద మచ్చలు నయం అయిపోయాయి. గుడ్ ఇంప్రూవ్మెంట్. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. బట్ మై లవ్ ఇస్ నాట్ కాంప్లిమెంట్, ఇట్స్ ట్రూ. అయ్యో, మిమ్మల్ని ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదండి. ఇప్పటిదాకా చూడకపోతే పోని, ఇక నుంచైనా చూడండి. అంత తొందర ఏం లేదు, మెల్లిగా ఆలోచించుకుని రేపు చెప్పండి. బాబాయ్. బాబాయ్. చూడండి, ఇంత స్లోగా వెళ్తే మీరు వెయిట్ తగ్గడం చాలా కష్టం. హలో, నేను దివ్యని. నిద్రపోతున్నారా? లేదు, బెడ్ మీద భరతనాట్యం చేస్తున్నాను. భలే జోకులు ఇస్తారే. మీరేంటి ఇంత రాత్రప్పుడు ఫోన్ చేశారు? మీరు గుర్తొచ్చి. గుర్తొచ్చేంత ఘనకార్యం ఏం చేశాను? నా మనసు దోచుకున్నారు. ఐ లవ్ యూ. హలో రాఘవ్ గారు, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మోర్. హలో రాఘవ్ గారు, ఐ లవ్ యూ సో మచ్. వెనకబడి లవ్ యూ లవ్ యూ అంటున్నారంటే రాసి పెట్టుకున్నా. ప్రేమ అంటే నాలుగు రోజులు రాసుకుని పూసుకుని తిరిగే క్రీమ్ కాదురా, మనసులోంచి వచ్చే మధురమైన అనుభూతి. అప్పుడియా అడ్డెడ్డెడ్డెడ్డెడ్డ. ఎనకు తెలియదు ఏంది ఐటమ్? ఎనకు తెలియ ఇంత ఐటమ్. ఓహో, హాయ్. హాయ్. నా లవ్ మ్యాటర్ ఏం చేసావు? అది మీ గురించి డిస్కస్ చేస్తారండి. మీరు తన పెళ్లి చేసుకోవాలంటే ఒకళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. అవును, తీసుకోవాలి. వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారు కదా. మమ్మీ డాడీ కాకుండా వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి కూడా పర్మిషన్ తెచ్చుకోవాలి. ఏంటి, రాఘవ్ గారికి పెళ్ళైందా? ఒకసారి అయిందండి, బంగారం లాంటి పెళ్ళం కూడా ఉంది. పెళ్ళైందని తెలియక ప్రేమించాను, ఐఎమ్ సారీ. జీన్స్ బాగుంది. ఏంటి ఇంత పెద్ద అబద్ధం చెప్పేశావు? నిన్ను సేవ్ చేయడానికే గురు. చూసా, ఒక్క డైవర్ చెప్పగా సైలెంట్గా వెళ్ళిపోయిందో. ఇక మీద ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే నేను ఉన్నాను కదా సాల్వ్ చేయడానికి. ఇక ఏ అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ రాదు, ఏ అమ్మాయి నేను డిస్టర్బ్ చేయదు. డోంట్ వరీ, బి హ్యాపీ, కవి ఖుషి కవి గమ్. హలో హలో, కెన్ ఐ మీట్ మిస్టర్ రాఘవ ప్లీజ్? వన్ సెకండ్. యా. హలో, సంబడి కేమ్ ఫర్ యూ సార్. సార్ పంపించండి. ఓకే సార్, హీస్ దేర్. థ్యాంక్ యూ, ఇట్స్ ఓకే. హాయ్. మై నేమ్ ఇస్ లావణ్య. నైస్ నేమ్. చిన్న ప్రాబ్లం వచ్చింది, మీరు ట్రీట్ చేయాలి. ఏం చేయాలి చెప్పండి. కంటి కింద మచ్చలు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇంత బ్యూటీ ఫేస్ మీద ఈ స్పాట్లో ఉండకూడదే. అదేనండి నా బాధ. పుట్టుకతోనే ఉన్నాయండి.
లేదండి ఈ మధ్యనే వచ్చాయి. మధ్యలో వచ్చి మధ్యలోనే పోతాలండి. 15 డేస్ నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి. 15 డేస్లో క్యూర్ అవుతుందా అండి? డెఫినెట్గా క్యూర్ అవుతుంది. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఓకే ఓకే. థ్యాంక్స్ అండి. ఇప్పుడు చూడండి మీ ఫేస్ ఎంత అందంగా ఉందో. ఇదంతా మీ చలవే. నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్గానా? 2 నిమిషాలు వెయిట్ చేయండి, కాఫీ టేకి వెళ్ళి మాట్లాడుకుందామా? మీ ఇష్టం. అయితే వెంటనే రెడీ వచ్చేస్తాను. Hi. How are you? Great, you? Yeah, I'm good. మీరు మా రాఘవతో పర్సనల్గా ఏం మాట్లాడతారు? పర్సనల్గా ఏం మాట్లాడతారు? చెప్పానుగా పర్సనల్ అని, పర్సనల్గానే చెప్పాలి. ఆ పర్సనల్ ఎట్లా చెప్పరా? మీరు మా రాఘవని ప్రేమిస్తున్నారు కదా? ఎందుకండి ఆడి జీవితంతో ఆడుకుంటారు? ప్రేమించడం తప్ప? ప్రేమించడం తప్పలేదండి, కానీ పెళ్ళైన వాడిని ప్రేమించడం బాబు. పెళ్ళైందా? ఒకసారి అయింది. అమ్మయ్యా, ఇది కూడా సక్సెస్. ఇక ఎవడ పని ఆడ చేసుకోవచ్చు, మన పని మనం చేసుకుందాం. పర్సనల్గా మాట్లాడాలని చెప్పి వెళ్ళిపోయింది ఏంటి? ఎప్పుడు చెంగు చెంగున గంతులేస్తుండేదానివి, అలా డల్గా ఉన్నావేంటి? జీవితంలో మొదటిసారిగా చాలా మిస్ అయ్యానన్న ఫీలింగ్ వచ్చింది డాడీ. ఏమిటే, అప్పుడే లైఫ్ గురించి మాట్లాడుతున్నావు, ఏం మిస్ అయ్యావు? ఒక మంచి వ్యక్తికి మిస్సెస్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యాను డాడీ. ఓహో, లవ్ ట్రాక్. చూడమ్మా, ఆ కుర్రవాడు ఎవరైనా గానీ నిన్ను కాదనుకుని చాలా పెద్ద తప్పు చేశాడు. తప్పు నాదే డాడీ, ఆయనకు ఆల్రెడీ పెళ్ళయిందట. ముందే పెళ్లి చేసుకుని అతనే నిన్ను మిస్ చేసుకున్నాడమ్మా. అలా మిస్ కాకూడదని నేను చాలా కాలం వెయిట్ చేసి మీ నాన్నను పెళ్లి చేసుకున్నాను. ఐఎమ్ సో లక్కీ. చెప్పరేమండి? అలా నవ్వుతూ ఉండవే, ఏమీ మిస్ కావు. ఇదిగోండి. వస్తా దాదా, నీకు ఇష్టమని ఉప్మా పెసరట్టు చేశాను. హాయ్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. హలో, ఎలా ఉన్నారు? ఫైన్. మీరు? నాట్ సో ఫైన్. ఎందుకని? లేకపోతే ఏంటండి, నాతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి మీరు అలా వెళ్ళిపోయారు. అది రండి, అలా పైకి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం రండి. ఓకే. అబ్బే లేదండి, మిస్ అయిన వాళ్ళు గుర్తొచ్చారు. ఎవరండి? నా లైఫ్లో ఫస్ట్ టైం డిసప్పాయింట్ అయ్యాను.
నేను ఏమైనా హెల్ప్ చేయగలనా? ఇంకా మీరు కూడా ఏం చేయలేరు. అంతగా చేయి జారిపోయిందండి. అవునండి. అయ్యో, అంతగా చేయి జారిపోయిన వాటి గురించి అంతగా బాధపడటం వేస్ట్ అండి. అనవసరమైన ఎప్పటికప్పుడు మర్చిపోతూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం ట్రీట్మెంట్లో ఒక భాగం అండి. అప్పుడే మీ ఫేస్లో గ్లో పెరుగుతుంది, గ్లామర్ పెరుగుతుంది, హ్యాపీగా ఉండగలుగుతారు. ఇప్పుడు మనసులో ఉన్నవన్నీ తీసేయండి. ఏది, ఒకసారి నవ్వండి. అరే 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 అరే, చూడండి ఎంత గ్లామర్ పెరిగిపోయిందో. అందుకే మీరు నాకు బాగా నచ్చేశారు. థ్యాంక్స్ అండి.